వేడివేడిగా మేజర్ గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశం పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో సర్పంచ్ మచ్చయ్య రామస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మరియు సర్పంచ్ మధ్య చీపురవలస గ్రామంలో గల తాగునీటి బావిపై మరియు కొత్తవలస శ్మశాన వాటికకు అనుకున్న ఖాళీ స్థలంలో వ్యాపారస్తుల కబ్జాలకు పాల్పడి పంచాయతీ తమకు ఆ ప్రదేశాలు కేటాయించినట్లు, అయితే మధ్యలో చెల్లిస్తామని ఇచ్చిన వినతులను సభ్యులు తిరస్కరించారు. గతంలో ఆ ప్రాంతాల్లో వ్యాపారం చేసుకునే వారికే ఆ ప్రాంతాలు కేటాయిస్తామని తీర్మానం చేయడం జరిగిందని, వారికే ఆ ప్రాంతాలు కేటాయించాలని, వారికి కాదు అని కొత్త వారికి ఎలా కేటాయిస్తారని వార్డు మెంబర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. ఆల గ్రీవెన్స్ వెళ్ళి మా ఇంటిలో ఆలుకొనే ఉంటే ఒక అర్థం ఆదండి. ఆ తర్వాత గ్రామ పంచాయతీ వారు దాని చుట్టూరుగా వేశారు అని వాళ్ళకి అకంపెన్ కాదు కాబట్టి సంబంధం లేదు, రెవెన్యూ సంబంధం లేదు కదా. ఆ తర్వాత ఏమన్నా తర్వాత చూసుకోవాలి. ఎమర్జెన్సీగా వాళ్ళకి వాడుతున్నది నేను అడిగింది ఒకటే, అది గవర్నమెంట్దా పంచాయతీదా కాదా అనేది ఈవో గారు మనకు చెప్పండి. చేస్తారు ఇది నా ఊరే, మీకు అర్థం కాలేదు. స్థలం కాదన్నప్పుడు మీ మీటింగ్ లోకి ఎందుకు తీసుకొచ్చారు? మీటింగ్ లోకి ఎందుకు పెట్టారు? కనపడలేదు. పంచాయతీ సంబంధం లేనప్పుడు మీరు ఎందుకు తీసుకొచ్చారు? అసలు పంచాయతీ కంప్లైంట్ ఇవ్వాలి.